ఈశాన్యం భాగం ఈక బరువును కూడా మోయకూడదు అంటారు వాస్తు నిపుణులు. అంటే అంత తక్కువ బరువు కూడా ఆ దిశలో ఉంచకూడదని అర్థం. అరటి చెట్టును దక్షిణ దిశలో వేసుకోవాలి, కొబ్బరి చెట్టు నైరుతి దిశలో ఉండాలి. వీలు కాకపోతే ఆగ్నేయం వాయవ్యంలో పెంచడం ఇబ్బందికరం కాదు. బాదం చెట్టును ఇంటి ఎదురుగా మాత్రం పెంచకూడదు. తమలపాకుల మొక్కలను ఇంట్లో పెంచడం లక్ష్మీప్రదం. శుక్రవారం పూట తమలపాకులను స్వామికి నైవేద్యంగా సమర్పించేందుకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం. పూల కోసం పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో పడమర నైరుతి ఆగ్నేయం వాయవ్యంలో ఉంచవచ్చు. తూర్పు ఉత్తరం ఈశాన్యాల్లో కుండీలను ఉంచకూడదు. తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీల్లో కలిపి పెంచకూడదు. పాలు కారే చెట్లు, ముళ్ళ చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగు, జీడి, మామిడి, పోక, అవిసె మొదలైన రకాల చెట్లన్నీ ఇంటికి కనీసం 50 అడుగుల దూరంలో సపరేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలో వీటిని పెంచాలి. అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. దానిలోకి వెళ్ళే గేటు కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో నివసించే వారికి మేలు జరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.